चैनल मुंदुगा मी अंदर की विनायक चवती शुभाकांक्षलु। मी अंदरू विनायक चवती एला जरुपुकुन्नारो किंद कमेंट सेक्षन लो चेप्पंडी। नेनैते चाला बा जरुपुकुन्नानु विनायक चवती। सो ई रोज अयिते विनायक चवती स्पेशल रेसिपी तो मी अंदर मुंदुकी वच्चेसानु। अदेंटंटे पनीर क्याबेज वड़ा। मरि इंकेंदुकु लेट, वीडियोलोकि वेल्लिपोदां पदंडी। దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తే మీరు కూడా ఫాస్ట్గా మీ ఇంట్లో చేసుకుని తినేసేయచ్చు। ముందుగా 1/2 కేజీ క్యాబేజ్ తీసుకుని బాగా తురిమి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు 1/2 కేజీ పన్నీర్ తీసుకుని దాన్ని కూడా బాగా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి। పన్నీర్ అండ్ క్యాబేజ్ ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా చూసుకోవాలి। అప్పుడైతేనే వడ టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు ఒక 50 గ్రాముల పుట్నాల పప్పు తీసుకుని దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి। క్యాబేజ్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో తురిమిన తర్వాత క్యాబేజ్ ని బాగా పిండేయాలి, అంటే వాటర్ ని సెపరేట్ చేసేయాలి। తురిమిన క్యాబేజ్ లో నుంచి వాటర్ సెపరేట్ చేసిన తర్వాత అందులో తురుముకున్న పన్నీర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ రెసిపీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది। చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు। ग्रीन चिल्ली पेस्ट वेयाली बागा मिक्स चेसिन तर्वाता। सो दानि कोसम मीकु टेस्ट की सरिपड़ा ग्रीन चिल्ली तीसुकोनी मिक्सीलो वेसी पेस्ट चेयाली। अलागे मी टेस्ट की सरिपड़ा कोद्दिगा उप्पु कूडा याड चेसुकोवाली। वाटितो पाटु 1/2 स्पून वैट पेपर अंड चाला तक्कुव अमौंट लो टेस्टिंग साल्ट। ई टेस्टिंग साल्ट अनेदि ऑप्शनल, వేసుకోవచ్చు లేదు వద్దనుకునే వాళ్ళు ఆపేసేయొచ్చు। ఎందుకంటే ఈ టేస్టింగ్ సాల్ట్ హెల్త్ కి అంత మంచిది కాదు, బయట ఫాస్ట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ వేస్తారు టేస్టింగ్ సాల్ట్। అలాగే నిమ్మకాయ రసం మీ టేస్ట్ కి సరిపడా వేసుకోవాలి। పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే గనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। అన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా కలిపిన తర్వాత ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న 50 గ్రాముల పుట్నాల పప్పు పొడి కూడా యాడ్ చేసుకోవాలి। కొద్దిగా జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి, గుత్తు పెట్టుకోండి, జీడిపప్పును పేస్ట్ చేయకూడదు, డైరెక్ట్ గా వేసేయాలి। సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। సో ఇప్పుడు 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటే వడల టేస్ట్ అనేవి బాగుంటాయి। ఈ ఆనియన్స్ కూడా ఆప్షనల్, ఆనియన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయొచ్చు। ఒకవేళ ఆనియన్స్ వేస్తే బాగుంటాయి అనుకునే వాళ్ళు ఒక ఆనియన్ కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। కానీ ఆనియన్స్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది। సో బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి। సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, ఈ లోపు కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్ గా చేసి వడల షేప్ లో చేసుకొని పెట్టుకోవాలి। సో మీకు తెలియడం కోసం ఇక్కడ ఒకటి చేసి చూపించాము, మళ్ళీ మొత్తం అన్ని చేసి చూపిస్తే లాగ్ అయిపోతుంది కదా, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారేమో। సో ఇలా అన్ని ఒకే సైజ్ లో ఉండేలా చూసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడల్ని ఒక్కొక్కటి అందులో వేసి డీప్ ఫ్రై చేయాలి। మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది। లాస్ట్ లో కొంచెం చాట్ మసాలా జల్లుకుంటే పైన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఈ పన్నీర్ క్యాబేజ్ వడల్ని టొమాటో కెచప్ తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది, చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ఈ కరోనా టైం లోనేమో బయట ఫుడ్ మనం తినలేము కాబట్టి ఇంట్లోనే ఎంచక్గా ఇట్లా చేసుకుని తింటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది, ఏమంటారు? సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నాను। సో నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ చూసేయచ్చు మన ఛానల్ నుంచి। సో టేక్ కేర్ ఫుడ్డీస్, స్టే హెల్దీ, బాయ్।